హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. జగతండ డబుల్ ఎక్స్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజుకి 46 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 90 లక్షలు. సో ఈ సినిమా తెలుగులో థియేటర్ బిజినెస్ చేసింది 5 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 5 కోట్ల 50 లక్షలు నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఫస్ట్ డే ఈ సినిమా నెట్ కలెక్షన్ అంతా 46 లక్షలు. సో రిమైనింగ్ ఈ సినిమా 5 కోట్ల 4 లక్షలు నెట్ కలెక్షన్ చేయాలి. సో టార్గెట్ ఏమి తక్కువే, మరి మోస్ట్లీ రీచ్ అవ్వచ్చు, చూద్దాం. మరి ఈ సినిమా ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే తమిళనాడులో ఫస్ట్ డే 2 కోట్ల 40 లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది. మరి కర్ణాటకలో 30 లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది. మరి ఓవర్సీస్లో 60 లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది. మరి ఇక టోటల్ వరల్డ్ వైడ్ ఈ సినిమా గ్రాస్ చూసుకుంటే 4 కోట్ల 30 లక్షలు. మరి నెట్ కలెక్షన్ చూసుకుంటే టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్ల 20 లక్షలు. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్లో బిజినెస్ చేసింది 35 కోట్లు. ఒడమ్మ బడవ 35 కోట్ల. కానీ ఏంటి మా కలెక్షన్స్ ఫస్ట్ డే మైండ్ బ్లాక్ అయిపోయింది కదా, మరి తక్కువ కలెక్షన్సా? మరి ఈ సినిమా బ్రేక్ ఇన్ కొట్టాలంటే 36 కోట్లు కలెక్షన్ చేయాలి. మరి ఈ సినిమా ఇంకా నీడ్ అనదర్ ఇంకొక 33 కోట్ల 80 లక్షలు నెట్ కలెక్షన్ చేయాలి బ్రేక్ ఇన్ కొట్టాలంటే. కాబట్టి ఈ సినిమా కూడా జపాన్ మూవీలాగే చాలా కష్టపడాల్సి వస్తుంది మామ. సో ఈ రెండు సినిమాలు మిక్సిడ్ ట్యాక్ వచ్చింది అండ్ ఎస్టర్డే 10 నవంబర్. మరి ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ కొట్టడం ఆల్మోస్ట్ చాలా కష్టం. సో చాలా అంటే చాలా కష్టం. కానీ జపాన్ మూవీ ఈజీగా తెలుగులో బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది. కానీ జిగర్తండ కూడా తెలుగులో బ్రేక్ ఈవెన్ కొట్టేస్తే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే ఇంకొక 2 రోజులు దీపావళి, తర్వాత మండే రోజు కూడా లీవ్ కాబట్టి, హాలిడే కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుంది. కానీ తర్వాత వర్కింగ్ డేస్లో చాలా కష్టం అయిపోతుంది. సో మొత్తానికి జపాన్ మూవీ అండ్ ఈ జిగర్తండ డబుల్ ఎక్స్ ఈ రెండు సినిమాలు ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ కొట్టడం చాలా కష్టం. సో ఫ్లాప్ అవ్వడం మాత్రం పక్కా మూవ్ అని అయితే ముందే చెప్పేస్తున్నా. మరి చూద్దాం, ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్స్ని యాడ్వర్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.